యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు కీర్తియశులు కామ్రేడ్ గుర్రం యాదగిరెడ్డి విగ్రహావిష్కరణ నిర్వహించారు. నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కీర్తిశేషులు కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం మండల కేంద్రంలోని అంగడి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్లు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివచ్చి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాకార బృందంచే ప్రదర్శన నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొని గుర్రం యాదగిరిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గుర్రం యాదగిరిరెడ్డి లాంటి నేతలు అరుదుగా పుడతారని, న్యాయానికి నిస్వార్థానికి పెట్టిన పేరు యాదగిరిరెడ్డి అని ఆయన అన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిత్యం ప్రజల మధ్యలో తిరిగిన గొప్ప నేత అని కొనియాడారు. సిపిఐ మండల కార్యదర్శి జల్దీ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, యనాల దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉప్పుల ముత్యాలు, చెక్క వెంకటేష్, కొల్లూరి రాజయ్య, జక్క దయాకర్ రెడ్డి, గాదగాని మాణిక్యం, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ వెంకటేశం, ఉట్కూరి నరసింహ, ఉదయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.